అఖండ భారతావణిలో దిగ్విజయ రాజ్యంగా ప్రజ్వరిల్లిన ఒక మహాసామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. 1082 సంవత్సరంలో కాకతీయులు సామంతరాజులైన సంగమ వంశానికి చెందిన హరిహర రాయులు, అతని సోదరుడు బుక్కరాయులు ఈ రాజ్యాన్ని స్థాపించారు. అతి కొద్ది కాలంలోనే యావత్ భారత ఉపఖండంలో బలీనమైన రాజ్యంగా వెలిసింది. దాదాపు 600 సంవత్సరాలు సంగమ, సాలువ, తులువ, అరవీటి అనే 4 వంశాలకు చెందిన అనేక మంది రాజులు ఈ మహోన్నతమైన సామ్రాజ్యాన్ని తిరుగులేకుండా పరిపాలించారు. ఈ రాజులు అందరిలోనూ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిన రాజు తులువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు, రాయలవారు అని కూడా ముద్దుగా పిలుచుకునేవారు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యం నభూతో నభవిష్యత్తుగా అనే రీతిలో వెలిగింది. లలిత కళలకు, కవి పోషణకు ప్రసిద్ధి చెందిన ఈ రాజ్యం శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉచ్చస్థితికి చేరుకున్న విజయనగర సామ్రాజ్యాన్ని ఆ తరువాతి కాలంలో అచ్యుతరాయలు, ఆ తరువాత సదాశివరాయలు పరిపాలించారు. అయితే సదాశివరాయలు నామమాత్రపు రాజు అవడం వలన వాస్తవంలో పూర్తి అధికారాలు అలియ రామరాయల వద్ద ఉండేవి. అతడే దైనందిన పరిపాలనను నిర్వహించేవాడు. శ్రీకృష్ణదేవరాయల పాలన తర్వాత కొద్దిగా వెనకబడింది. దానికి కారణం తులువ వంశానికి చెందిన అలియ రామరాయలు కాలంలో జరిగిన తల్లికోట యుద్ధం. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. విజయనగర సామ్రాజ్యం పతనానికి కారణమైన ఈ పెద్ద యుద్ధం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దశాబ్దాలుగా విజయనగరానికి, డెక్కన్ సుల్తాన్లకు మధ్య గల వైరం తరచూ యుద్ధాలకు కారణమవుతూ ఉండేది. దాదాపు ప్రతి దశాబ్దంలోనూ ఒక పెద్ద యుద్ధం సంభవించేది. ఈ యుద్ధ చరిత్రలో చెప్పుకోదగ్గ పెద్ద యుద్ధం ముఖ్యంగా సంపదలతో తొలతూగే కృష్ణ, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. 1509 నుండి 1565 వరకు విజయనగరంపై విజయం సుల్తాన్లకు అందని పండే అయ్యింది. అందుచేత సహజంగానే విజయనగరాన్ని ఓడించాలనే కాంక్ష వారిలో బలపడింది. తల్లికోట యుద్ధాన్ని రాక్షసి తంగేడి యుద్ధంగా కూడా పిలిచేవారు. ఈ యుద్ధం సుల్తానుల కూటమికి, విజయనగర సామ్రాజ్యపు మహారాజు రామరాయలకు మధ్య జరిగింది. విజయనగర సామ్రాజ్యానికి చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశం మొత్తం సుల్తానుల చేతిలో వెళ్ళినప్పుడు హిందూ ధర్మం ఉనికిని కాపాడడానికి విజయనగర సామ్రాజ్యం 400 సంవత్సరాలు పోరాడింది. విజయనగర సామ్రాజ్య ఆధిపత్యం దక్షిణ భారతదేశం అంతా పాకింది. గంగా మైదానం నుంచి దొంగచాటుగా వచ్చిన టర్కీ సుల్తాన్లను కూడా తిప్పికొట్టింది. డెక్కన్లో కొన్ని ప్రాంతాలను పాలిస్తున్న 5 సుల్తాన్లతో నిరంతర యుద్ధాన్ని ఎదుర్కొని నిలిచింది. 1509 నుంచి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. ఆ సమయంలో విజయనగరం ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకుంది. శ్రీకృష్ణదేవరాయల తర్వాత అచ్యుతరాయలు, ఆ తర్వాత సదాశివరాయలు పరిపాలించారు. ఈ సదాశివరాయలు పరిపాలన దక్షత కాదు గనక అలియరాయలు రాజ్యాన్ని నడిపేవారు. అలియ రామరాయలు శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడు. అతను గొప్ప తెలివైనవాడు. అధికారమంతా తన చేతిలో ఉండటంతో సదాశివరాయల్ని తరిమేసి తానే రాజు అయ్యాడు. అలా 1542 నుంచి 1565 వరకు తానే రాజుగా పరిపాలించాడు. ఈయన పాలనలో దక్షిణ భారతదేశంలో బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం అదిల్ షా, అహ్మదానగర్ సుల్తాన్ బురహాన్ నిజాన్ షా, గోల్కొండ సుల్తాన్ జంషద్ కులీ కుదుబ్ షా, బీదర్ సుల్తాన్ అలీ భారిబ్ అని 4 సుల్తాన్లు నలుమూలలా పాలిస్తూ ఉండేవారు. వీరిలో వీరు ఎప్పుడూ ఆధిపత్యం కోసం తగువులు పెట్టుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయానికి మహారాజ్యంగా పేరుగాంచిన విజయనగర సామ్రాజ్యానికి రాజు అయిన రామరాయలు దగ్గరికి ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమ మద్దతు కోరుతూ ఉండేవారు. తెలివైన రామరాయలు వీళ్ళని ఉపయోగించుకొని తమ రాజ్య విస్తరణం పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 1543 ఒకసారి అహ్మదానగర్ గోల్కొండ నవాబులకు సహకరించి బీజాపూర్ సుల్తాన్తో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రాయచూర్ మరియు అంతర్వేది ప్రాంతం రామరాయలకు దక్కింది. మళ్ళీ 1549 అహ్మదానగర్ నవాబులకు సహకరించి బీజాపూర్ బీదర్ సుల్తాన్తో యుద్ధం చేసి కళ్యాణి అనే కోటని దక్కించుకున్నాడు. ఇలా చాలా కాలం ఏదో ఒక సుల్తాన్లకి మద్దతుగా ఉండి వేరే సుల్తాన్ల మీద గెలిచి
ఏదో ఒక ప్రదేశాలను సాధించుకునేవాడు. కొంతకాలానికి సుల్తాన్ల రాజ్యంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుల్తాన్లకి వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. అలా అందరూ దగ్గర అయ్యేసాగారు. తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడానికి ఒక్క కారణమే కాదు, దశాబ్దాలుగా జరిగిన కొన్ని యుద్ధాలు, కొన్ని మరణాలు, త్యాగాలు, ఓటములు, అవమానాలు అన్నీ. మొదటి కారణం, సుల్తాన్లకు ఎప్పుడూ రాజ్య విస్తరణ మీద కాంక్ష ఎక్కువగా ఉండేది. దానికోసం మారణ హోమాలు ఎక్కువగా సృష్టించేవారు. రెండోది, 1520 మే 19 బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ అదిల్ షా అనేవాడిని శ్రీకృష్ణదేవరాయలు చిత్తుచిత్తుగా ఓడించి రాయచూర్ని స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్లకి దీనివల్లే విజయనగరం మీద పగ తారాస్థాయికి చేరింది. మన సుల్తాన్లు అందరూ వేరువేరుగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అందరం కలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1336 నుంచి 1646 వరకు అతిపెద్ద ధనిక రాజ్యంగా, ఇంకా పెద్ద హిందూ రాజ్యంగా కూడా విజయనగర సామ్రాజ్యం ఉండేది. ఒక్కో సుల్తాన్ తనకు తానుగా విజయనగరం మీద దండెత్తి గెలవలేమని గ్రహించి అందరం ఒకటి అయితేనే మనం విజయనగరాన్ని మట్టు పెట్టగలమని అనుకునేవారు. అయితే బీజాపూర్ సుల్తాన్ తన భద్రశత్రువు అయిన అహ్మదానగర్ సుల్తాన్ హుస్సేన్ షా అనేవాడి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అలాగే హుస్సేన్ షా కొడుకు అదిల్ షా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా భద్రశత్రువులలో మిత్రత్వం ఏర్పడింది. తరువాత అదిల్ షా నేతృత్వంలో 4 సుల్తాన్లు విజయనగరంపైకి దండెత్తడం కోసం సిద్ధమయ్యారు. ముందుగా అదిల్ షా రామరాయలకు తన దగ్గర నుంచి ఆక్రమించిన ప్రదేశాలను తమకి అప్పగించాలని రాయబారం పంపిస్తాడు. దానికి రామరాయలు అంగీకరించకపోవడంతో అదిల్ షా మొట్టమొదటిగా యుద్ధం ప్రకటిస్తాడు. విజయనగరానికి 140,000 పదాతి బలము, 10,000 అశ్విక దళము, 100కు పైగా గజబలము ఉండేవి. డెక్కన్ సుల్తాన్లకు మాత్రం కేవలం 80,000 పదాతి బలము, 30,000 అశ్వక బలము ఉన్నాయి. కొన్ని ఫిరంగులు కూడా ఉండేవి. అయితే విజయనగర సైన్యంలో వేగంగా కదిలే అశ్వాలు చాలా తక్కువ ఉంటాయి. మెల్లగా కదిలే ఏనుగులపై ముసలి సైన్యాధికారులు ఉంటారు. కానీ సుల్తాన్ దగ్గర వేగంగా వెళ్లే అశ్వాలు, కఠినమైన శిక్షణ పొందిన యువ సైనికులు ఉంటారు. విజయనగర సైన్యం వెదురుతో చేసిన బాణాలకు ఉపయోగించేవారు. సుల్తాన్లు మాత్రం మెటల్తో చేసిన విల్లును ఉపయోగించేవారు. విజయనగర సైన్యం వద్ద 7 బల్లాలు, బరిసెలు ఉండేవి. సుల్తాన్ల వద్ద 15 బల్లాలు, బరిసెలు ఉండేవి. సుల్తాన్ల వద్ద తుపాకీలు పేల్చే సైన్యం ఉండేది. రామరాయల వద్ద ప్రైవేటు సైన్యం ఉండేది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, యుద్ధం జరిగే సమయంలో విజయనగర సైన్యానికి మద్దతుగా ఉన్న జిలానీ సోదరులు కుట్రపూర్వకంగా సుల్తాన్లతో చేతులు కలిపి తిరిగి విజయనగరం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. ఇది విజయనగరానికి చాలా పెద్ద దెబ్బ. ఇంకా యుద్ధం మొదలైంది. సుల్తాన్ల సైన్యం తనపైకి యుద్ధానికి వస్తున్నారని తెలిసి కూడా రామరాయలు జాగ్రత్త పడలేదు. అదే విజయనగర పతనానికి ఇంకొక దెబ్బ. ఈ పనికి సుల్తాన్లకు సులువుగా కృష్ణకి 25 మైళ్ళ దూరంలో ఉన్న తల్లికోట గ్రామం దాకా రావడానికి అవకాశం ఇచ్చింది. రామరాయలు సోదరులైన తిరుమల రాయలు, వెంకటాద్రి రాయలు బయలుదేరి కర్ణాటకలో ఉన్న కృష్ణానది తీరాన రక్కసరి మరియు తంగేడి ప్రాంతంలో ప్రవేశించి సుల్తాన్లు ఆ నది దాటకుండా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ సుల్తాన్లు అర్ధరాత్రి విజయనగర సైన్యానికి తెలియకుండా వాగు దాటి ముందుకొచ్చి సైనికుల మీద దాడి ప్రారంభిస్తారు. అలా భీకరంగా మొదలైన యుద్ధం మొదట రాయలు సైన్యం ఆధిక్యం సాధించిన కొంత సమయానికి సుల్తాన్ల సైన్యం ఫిరంగులు ముందుకు తీసుకొచ్చి వాటితో దాడి మొదలు పెడతారు. వాటిని తట్టుకోలేక విజయనగర సైన్యం చెల్లా చెదురుగా అవ్వగా సుల్తాన్లతో కుమ్మక్కు అయిన జిలానీ సోదరుల సహాయంతో ఆ యుద్ధంలో ఉన్న 90 నిండిన రామరాయల్ని పట్టుకోవడంతో సుల్తాన్లకు దొరికిపోయిన రామరాయల తలను హుస్సేన్ షా నరికేస్తాడు. దానిని ఒక కర్రకి గుచ్చి తన విజయాన్ని యుద్ధ వీరులకు ప్రదర్శిస్తాడు. రాజులేని సైన్యం బలహీనమయ్యి ఎటువాళ్ళు అటు పారిపోగా హుస్సేన్ షా సైన్యం వాళ్ళని వెంటాడి వెంటాడి నరికి చంపారు. ఆ మరునాడు నుంచి సుల్తాన్లు దొరికిన ఆడవారిని మానభంగం చేసి చంపి అక్కడే కాల్చేసేవారు. అలా హిందూ మందిరాలు, హంపీలో ఉన్న సంపదను కొల్లగొట్టి మొత్తం నాశనం చేశారు. అలా వెన్నుపోటుకు గురి అయిన రాయులు, అత్యంత సంపద కలిగి ఉన్న రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం సంపూర్ణంగా భూస్థాపితం అయిపోయింది. కాబట్టి ఎంతటి రాజ్యమైనా రాజు తీసుకునే సరైన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అలా జరగని పక్షాన ఏమవుతుందో ఒక గొప్ప ఉదాహరణే మన విజయనగర సామ్రాజ్య పతనం. ఇలాంటి మరెందరో వీరుల కథలు, మరెన్నో మరుగున పడ్డ గాథలు
మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించగలరు. జై హింద్.